हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सड्डा। इक उदयान्ने अंदर कूर्चोनी हाल्लो काफी तागुतू उंटारु। इक ऋषि मात्रं चाला सीरियस गा कूर्चोनी एवर्तो मात्लाडकुंडा उंटाडु। इक देवयानी ऋषि वैपु चूस्तू पापं ऋषि भले चिक्कुकुन्नाडु साक्षि चेतुल्लो, अयिना ई मध्य ऋषि कूडा ना माटनि अस्सलु लेक्क चेयडं लेदु। आ वस्तारतो एप्पुडंटे अप्पुडु तिरुगुतू उन्नाडु। कानी निन्न साक्षि चेसिन दानिकि मात्रं नाकु चाला हैपीगा उंदि। ई रोजु काकपोते रेपैना साक्षि इंटि कोडलुगा वस्तुंदि। నేనే నెగ్గాను, ఎలాగైతేనేమి వస్తారని రిషిని దూరం చేశానని చాలా హ్యాపీగా తనలో తనే నవ్వుకుంటూ రిషి వైపు చూస్తూ ఉంటుంది. అంతలోనే సాక్షి అక్కడికి హాయ్ అంటూ వస్తుంది. ఇక దేవయాని సాక్షిని చూసి రామ్మ సాక్షి రా కూర్చో అని చెప్పి ధరణి సాక్షికి కూడా కాఫీ తీసుకుంటా అని అంటుంది. ఇక సాక్షి, ఏంటి రిషి అంత డల్గా ఉన్నావు, అయినా తొందరగా నన్ను పెళ్లి చేసుకో రిషి, నేను కూడా మీ అందరితో కలిసి ఇలా ఉదయాన్నే కాఫీ తాగాలని అనుకుంటున్నాను. అలాగే ఇలా కాఫీ తాగుతూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా అంటే అని అంటుంటే దేవయాని, అవును సాక్షి, అయినా నీకు ఉమ్మడి కుటుంబం అంటే ఎంత ఇష్టం చూసావా రిషి అని చెప్పి అంటూ ఉంటే రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక సాక్షి, ఏంటి రిషి సైలెంట్గా ఉంటావు, త్వరగా పెళ్లి ముహూర్తం పెట్టించమని చెప్తున్నాను మా అమ్మ వాళ్ళకు కూడా, రేపో మాపో మా అమ్మ వాళ్ళు వస్తారంట అని అంటుంటే ఇక రిషి షడాప్ సాక్షి అని గట్టిగా అరుస్తాడు. దాంతో సాక్షి, ఎందుకు రిషి అంత కోప్పడుతున్నావు, ఈరోజు కాకపోయినా రేపైనా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాల్సిందే కదా అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు సాక్షి, అయినా నీకు చనువిచ్చానని చెప్పి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, నిన్న కూడా అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటున్నావని చెప్పావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా, నేను నీకు ముందే చెప్పాను నేను నిన్ను పెళ్లి చేసుకోనని, కానీ నువ్వేదో సూసైడ్ చేసుకున్నావని పెద్దమ్మ కనీసం తన నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూడమని చెప్తే నిన్ను కాలేజ్ లోపలికి రప్పించానే తప్ప నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుంటే నిన్న అసలు కాలేజ్ గేట్ దగ్గరే ఆపేసేవాన్నని అంటాడు. దాంతో ఇక జగతి, ఓహో సాక్షిని కాలేజీలోకి రమ్మని చెప్పడానికి ఇదా కారణం, నేను అప్పటి నుంచే అనుకుంటూనే ఉన్నాను సాక్షి ఏదో ఒకటి చేస్తుందని చెప్పని ఇక మహేంద్ర జగతి సైగ చేసుకుంటూ ఉంటారు. ఇక రిషి అలా కోపంగా ఉండడంతో సాక్షి, రిషి నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడే చెప్తున్నాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, అయినా నేను నిన్న అందరి ముందు చెప్పేశాను నేను రిషిని పెళ్లి చేసుకుంటున్నానని, రేపు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఆ పత్రికా విలేకరులు అందరూ నిన్ను ప్రశ్నిస్తారు, టీవీ ఛానల్స్లో మన గురించి వేస్తారు, అప్పుడు నువ్వు వాళ్ళకేం సమాధానం చెప్తావు అని అంటుంటే సడాప్ సాక్షి, ఏం నువ్వెన్ని చేసినా ఏం చేసినా నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకునేదే లేదు, అయినా నా మనసులో ఉన్న అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఇక సాక్షి, ఎవరి రిషి ఆ మనసులో అమ్మాయి, మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎవరో చెప్పు అని అంటుంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇక సాక్షి, ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలుసులే, ఆ వస్తారే కదా అని అంటుంటే రిషి సైలెంట్గా ఉంటాడు. ఇక సాక్షి, ఆ వస్తారని నిన్ను చీకొట్టినా నువ్వు ఇంకా తననే ప్రేమిస్తున్నావా, తనలో ఏం చూసి ప్రేమిస్తున్నావు, అసలు తన స్టేటస్ ఏంటి నీ స్టేటస్ ఏంటి అని చెప్పి సాక్షి అంటుంది. ఆపుతావా సాక్షి, అసలు వస్తారా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, అయినా వస్తారకు నీకు పోలిక, ఇప్పుడే చెప్తున్నాను నాకు కాబోయే భార్య అంటే వస్తారా, ఇంటికి కోడలుగా వస్తారే వస్తుంది చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాక్షి దేవయాని టెన్షన్ పడుతూ ఉంటే జగతి వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ, చెప్పాను కదా అక్కయ్య మీ ప్లాన్లు ఏవి సక్సెస్ అవ్వమని, అయినా జరగని పెళ్లికి ఎందుకో మీరు ఇంత హడావుడి చేశారు పాపం అని చెప్పి అక్కడి నుంచి అయితే జగతి మహేంద్ర నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.